హలో గైస్, వెల్కమ్ బ్యాక్. మడికేరిలో ఇస్ డే 2. ఈరోజు డే 2 బ్లాగ్లో త్రీ విజిటింగ్ ప్లేసెస్ మా లిస్టులో పెట్టుకున్నాం. సో ఫస్ట్ ప్లేసెస్ వచ్చేసి మండల్పట్టి ట్రెక్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి కాఫీ ఎస్టేట్. అన్నీ ఒకే వేలో ఉంటాయి. కాఫీ ఎస్టేట్ ఒకటి, థర్డ్ ప్లేస్ వచ్చేసరికి ఓకే అభి వాటర్ ఫాల్స్. ఆర్ అభి, ప్రొనౌన్సియేషన్ అయితే కరెక్ట్గా తెలియదు, అభి ఆర్ అభి. సో టైం దొరికితే ఇంకేమైనా ప్లేసెస్ చూద్దాం, లేదు అని అంటే ఇలాగ కంప్లీట్ చేద్దాం. దీంతో నిన్న త్రీ ప్లేసెస్ కవర్ చేసాం, ఈరోజు ఒక త్రీ ప్లాన్లో ఉన్నాయి. సో ట్రెక్కింగ్ అండ్ అభి వాటర్ ఫాల్స్ కొంచెం టైం పట్టుద్ది కనుక ఎక్కువ ప్లేసెస్ అయితే ఈరోజు లిస్టులో లేవు. సో ఇప్పుడు టైం వచ్చేసి 9:00 అవుతుంది. సో ఇక్కడ నుంచి బ్రేక్ వాష్ ఇంకా చేయలేదు. బ్రేక్ వాష్ చేసేసి బైక్ ఫ్రంట్స్ తీసుకొని బయలుదేరాలి. పూర్తిగా మండలపట్టి వరకు అయితే బండి మీద పోలేము. అక్కడ నుంచి కొంచెం ఆఫ్ రోడ్డింగ్ ఉంటుంది, ఆఫ్ రోడ్డింగ్ వాళ్ళే జీప్లో మనకి చేయిస్తారు. ఒక మిగిలినవన్నీ ఆన్ ద వేలో మీకు డీటెయిల్ చూపిస్తా. లెట్స్ గో. సో గైస్, రూమ్ నుంచి అయితే బయటకు వచ్చాం. ఫస్ట్ ఇంకా బైక్ రెంటల్స్కి అయితే వెళ్తున్నాం. అడుగుదామా? ఇక్కడే ఉంటాయని చెప్పారు బైక్ రెంటల్స్. ఇక్కడెక్కడో చూడాలి, ఎక్కడ దొరుకుతాయి అనేది. గైస్ ఇదిగోండి, ఇక్కడ ఉంది జూమ్ బైక్ రెంటల్స్ కూర్గ్ అంట. మనకు ఒక వైజాగ్లో లాగే ఇక్కడ కూడా జూమ్ బైక్స్ అయితే ఉన్నాయి. బట్ అన్నింటికి వేస్ అండ్ డైరెక్షన్స్ ఉన్నాయి, దీనికి మాత్రం ఎక్కడా కనిపించట్లేదు. అది అక్కడ ఉంది చివరిన. ఇదిగోండి జూమ్ బైక్ రెంటల్స్, అన్లిమిటెడ్ కిలోమీటర్స్, 600 సుజుకి హోండా యాక్టివా, 500 సుజుకి యాక్సెస్, 600 సుజుకి బాగ్మెన్, 700 యమహా ఫెసినో, 700 సుజుకి ఇంట్రూడర్, 800 రాయల్ ఎన్ఫీల్డ్, 1200 ఇంట్రూడర్ తీసుకుందాం. యాక్సెస్ ఎంత గైస్? సుజుకి యాక్సెస్ వచ్చేసరికి 600 రూపీస్ అంట పర్ డే. మార్నింగ్ 6 AM టు నైట్ 8:30 వరకు అంట. అక్కడ మాట్లాడేసి బైక్ తీసుకొని కొలుద్దాం. గైస్ ఈ బైక్ అండ్ ఈ బైక్ తీసుకున్నాం, యాక్సెస్ బ్లూ అండ్ యాక్సెస్ రెడ్. వీడియో తీసుకుంటాం. ఓకే, ప్లాన్ ఇందులో ఉంది. ఓ ప్లాన్ ఏ డే 1 డే 2? ఓకే ఓకే. आज डे 1 जाओ, हां हां, कल डे 2 करो. मालूम पड़ती जाके आके शेयरिंग रहा तो बताते हैं, नहीं रहा तो भी बताते हैं. ठीक है ठीक है. गाड़ी लेके मत जाओ, चुपके 2000 रुपए फाइन लगेगा एक गाड़ी. ठीक है ठीक है. गाड़ी को 2000 रुपए. ठीक है ठीक है. सभी कल कर सकते हैं ना? हां कल कर सकते हैं, सुबह करके बाकी का इधर का लोकल से. हां हां, आज कुशाल नगर का कर लो. ये बागमन बागमंडला तलाकावेरी सब कल कर सकते हैं. ओके ओके, आज इधर करो डे 1 का 5 प्लेस. हां 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 ओके ओके. అదే చూస్తున్నారు కదా, ఫోటో కూడా మీకు పంపిస్తాను నేను, ఐ మీన్ వీడియోలో పెడతాను చూడండి. ఈరోజు డే 1 చేద్దాం అంటున్నారు. డే 1 నేను ఆల్రెడీ డే 2లో చాలా ఉన్నాయి. డే 1 ఈరోజు చేసేద్దాం, డే 2 చాలా వరకు కంప్లీట్ చేస్తూ ఉన్నాయి, డే 2 రేపు చేద్దాం. సో బైక్స్ వచ్చేసి బాగానే ఉన్నాయి, కొత్త టైర్స్ ఉన్నాయి బైక్స్కి. ఇంకా థింగ్ వచ్చేసి మండలపట్టి ట్రెక్కింగ్ ఉంది కదా, అది ఈరోజు మనం స్కిప్ చేయాల్సింది. గైస్ 2 బైక్స్ అయితే తీసుకున్నాం, 2 బైక్స్ కలిపి 2400 రూపీస్ అంట. ఇంకా 2000 రూపీస్ అడ్వాన్స్ పే చేసాం, అది రీఫండబుల్. ఓకే, ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎంతకు తీసుకున్నామో మళ్ళీ ఎల్లుండి సారీ రేపు నైట్ 8:30 వరకు మళ్ళీ మనం మన దగ్గర ఉంచుకోవచ్చు. ఓవర్ నైట్ నాట్ చార్జబుల్ అంట, ఓవర్ నైట్ కూడా మన దగ్గర ఉంచుకోవచ్చు. సో డైరెక్ట్గా ఇప్పుడు ఫస్ట్ పెట్రోల్ బంక్ వెళ్ళి పెట్రోల్ ఫిల్ చేసుకోవాలి. చలో. సో సాయి వచ్చేసి రూమ్లో ఉన్నాడు. ఇప్పుడు సాయి దగ్గరికి వెళ్ళి సాయిని పికప్ చేసుకుని పెట్రోల్ బంక్కి వెళ్ళి పెట్రోల్ ఫుల్ చేసుకుని డైరెక్ట్గా పోదాం. మనం డే 1 ప్లాన్ వచ్చేసి ఇప్పుడు ఫాలో అవుదాం. సాయి లెట్స్ గో చిల్. బైక్స్కి అయితే పెట్రోల్ ఫుల్ చేస్తాం, ఇంకా మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు. బైక్స్ పెట్రోల్ ఫుల్ చేసాక గూగుల్లో ప్లాన్ చూడాలి, ఎటువైపు వెళ్ళాలి, ఎంత దూరం వెళ్ళాలనేది. ఓకే, చూసి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం. చూస్తున్నారా మొత్తం కాఫీ ప్లేట్స్, టీ ప్లేట్స్ ఉన్నాయి మొత్తం. కాఫీ ఎస్టేట్ అనుకుంటా ఇది వచ్చేసి. ఇదిగోండి మొత్తం కాఫీ ఎస్టేట్ అనుకుంటా ఇది వచ్చేసి. ఎక్సలెంట్ ఉన్నాయి మొత్తం, రోడ్స్ మాత్రం హైలైట్. రెండు వైపులా అడవి మొత్తం, నల్మల ఫారెస్ట్. ఇది ఏరియా నేమ్ వచ్చే సొంటికొప్ప. ఈ దగ్గరలో మొత్తం విలేజ్లకి అన్నింటికి ఇదే హెడ్లా ఉంది. Oh,
ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇదే, టైం వచ్చేసి 11:30 అయిపోయింది, డైరెక్ట్గా లంచ్ చేసేద్దాం అందుకని బిస్కెట్స్తో బ్రేక్ఫాస్ట్ కానీ ఇచ్చేసాం. చలో గైస్, ఇక్కడ నుంచి హరంగి డ్యామ్ వచ్చేసి 7 కిలోమీటర్స్. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి, అక్కడ కొంచెం రైట్ తీసుకుంటే మనం దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి పోవచ్చు. బట్ ఇప్పుడు ఎలిఫెంట్స్ క్లోజ్ అయిపోతాయి అంట హాఫ్ అన్ అవర్లో, వెళ్ళేసరికి క్లోజ్ ఉంటాయి. సో మళ్ళీ ఈవినింగ్ 3 తర్వాత మళ్ళీ ఓపెన్. సో రిటర్న్లో వచ్చేటప్పుడు దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి పోదాం. ఇప్పుడు డైరెక్ట్గా హరంగి డ్యాంకి వెళ్దాం. ఇప్పుడు చాలా రోజులు అవుతుంది రీ చూసి. రాంపలం నేనే చూసి నేను నాగలేకపోయానరా, నాకు అలా నువ్వు కరెక్టర్ కాయ అంటారు కదా, ఐడియా ఉంది ఎవరికైనా? అదే ఇది భలే ఉంది నిజంగా. పలుక్కాయ, ఉప్పు కారం ఫేవరెట్ అసలు. వన్ మోర్ పీస్ వెయిట్ చే, తిన్నానికి అయితే గ్యాప్ ఇవ్వడం పీస్కి పీస్కి. అసలు భలే ఉన్నాయి నిజంగా, 50 రూపాయలు కానీ భలే ఉంది నిజంగా. 50 ఇదిగోండి కుకుంబర్, ఇది వచ్చేసి 10 రూపాయలు ఉంటా, భలే ఉంది ఇది కూడా 10 రూపాయలు. ఇది కూడా బాగానే ఉంది కానీ అంత మరీ అంత స్పైసీగా ఏం లేదు. ఓకే, కుకుంబర్ ఎలా తిన్నారో అలానే ఉంది. 1 more piece. ఇంకా ఇదిగోండి పైనాపిల్, ఇది 40 రూపాయలు అంట ఒక ఫుల్ యాపిల్. చిన్నది ఉంది, చిన్న పైనాపిలే కానీ ఇన్న 40 రూపీస్కి. సేమ్ ఇదే పైనాపిల్ గోవా బీచ్ సైడ్ తిన్నాం, 100 రూపాయలు ఒకటి. బట్ ఇక్కడ మాత్రం 40 రూపీస్ ప్రైస్ కూడా రీజనబుల్. టేస్ట్ కూడా ఎక్సలెంట్ ఉంది నిజంగా, పుల్ల పుల్లగా, కారంగా, తీయగా, మొత్తం ఆల్ ఫ్లేవర్స్ మిక్స్ అయ్యి ఉన్నాయి అందులో. ఇదిగోండి మా జగదీష్ ఇంకా మురి మిక్సర్ కూడా తీసుకున్నాడు. పైనాపిల్ చూడండి, కలర్ఫుల్గా ఉంది చూడండి, ఎంత కలర్ఫుల్గా ఉందో. హాట్గా స్వీట్గా హాట్గా తింటుంటే ఇంకా తినాలనిపిస్తుంది. నో వర్డ్స్ టు సే. మా సాయి గారు స్పైసీకి మొత్తం ఉనికేస్తున్నాడు పూర్తిగా. సో గైస్, బ్రేక్ఫాస్ట్ ప్లస్ లంచ్ అయితే ఇక్కడ అయిపోయినట్లుంది, ఫుల్గా కడుపు అయితే ఫుల్ అయిపోయింది. మంచి ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, నాకే ఎవరు ఏమి ఇవ్వట్లేదు. చాలా కారంగా ఉంది, బాగాలేదా? బాగుందిరా, ఎక్కువ కారం తినండి అందుకే. స్పైసీ లేకపోతే మన ఆంధ్ర ఫుడ్ లేనట్లే. ఫర్ ది ఫస్ట్ టైం బిర్యానీ అన్నీ తిన్నాను కానీ చప్పగా ఉంది, ఎక్సలెంట్ నిజంగా. గోవా వచ్చాక ఇంత స్పైసీగా తగలడం ఇదే ఫస్ట్ టైం. మళ్ళీ ఆంధ్ర రోజులు గుర్తు వస్తున్నాయి తిన్నేటప్పుడు. లెట్ అస్ ఎంజాయ్ హరంగి రిజర్వాయర్. వెల్కమ్ టు హరంగి రిజర్వాయర్, లెట్స్ గో ఇన్ సైడ్. రీజనబుల్ టికెట్స్ అయితే మొత్తం 2 బైక్స్కి మళ్ళీ 4 మెంబర్స్కి కలిపి 50 రూపీస్ అంటారు టికెట్. ఓకే, చాలా బాగుంది ప్రైసెస్, మొత్తం ఫుడ్, ప్రతి ఒక్కటి బాగుంది. డే స్టార్టింగ్లోనే అన్నీ మంచి దొరుకుతున్నాయి, శుభం జరుగుతున్నాయి. ఎండ్ వచ్చేసరికి ఇలా అయిపోతే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ డే మొత్తం. సో గాయస్, ఇదిగోండి రిజర్వాయర్కి దారి ఇదే. ఇక్కడ కూర్చొని ఇదిగో మన చేతిలో ఉన్నాయి కదా చిరు ఫుడ్, ఐ మీన్ ఫాస్ట్ ఫుడ్, చిరుతిళ్ళు, ఇది తినేసి ఇక్కడ నుంచి వెళ్దాం. మొత్తం ఫిల్ అయిపోయి ఉన్నాయి బెంచెస్ అన్నీ, అలా బెంచ్ దగ్గరికి వెళ్దాందా. ఇక్కడ కూర్చొని అన్ని తినేసి ఇక్కడ నుంచి వెళ్దాం రిజర్వాయర్కి. నాకు తెలిసి రిజర్వాయర్ కంటే ఈ పార్కే బాగుంది. ఇప్పుడు రిజర్వాయర్ కూడా చూడండి, దగ్గరికి వెళ్ళి చూపిస్తాయి. ఇంకా స్కూల్ పిల్లలు అనుకుంటా, అయితే స్కూల్ పిక్నిక్ వచ్చారనుకుంటా. ఇప్పుడు మా ఫుడ్ అయితే కంప్లీట్ అయింది పాపం. సాయి నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా కారంగా ఉంది, స్పైసీగా ఉంది. సాయి గారి ఎక్స్పీరియన్స్ కూడా, ఆ బాటిల్ ఖాళీ చేశాడు, ఎవరు కూడా హ్యాండ్ వాష్ కూడా చేసుకోలేదు ఎవరు, తినే మొత్తం 1 లీటర్ బాటిల్కి తాగాడు ఆ పైనాపిల్తో పాటు. చలో బ్రేక్ఫాస్ట్ లంచ్ అయిపోయింది,
లంచ్ ఇంకా అవ్వలేదు, టైం చూసుకొని తినాలి. ఓకే, ఫుల్ హెవీ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. సో రిజర్వేర్కి పోదాం. కమాన్ కమాన్, డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాం. అంటే ఐ మీన్ వాటర్ ఫ్లో అయితే లేదు అసలు, ఇక్కడ వాటర్ ఫ్లో అయితే బంద్లో ఉంది. బట్ రిజర్వేర్కి అటువైపు ఎట్లా ఉందో మనకు తెలీదు. బట్ ప్రస్తుతానికి మాత్రం రిజర్వేర్ వాటర్ ఫ్లో మాత్రం బంద్ అయి ఉంది. ఇక్కడ కొంచెం కొంచెం వాటర్ అయితే ఉంది. కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. గాయ్స్, గోప్రో నుంచి కెమెరాకి స్విచ్ అయ్యాం. సో చూడండి, మీకు మీకే చేంజ్ డిఫరెన్స్ కనిపించి ఉంటుంది. ఓకే, అయితే హరంగి డ్యామ్ అయితే ఇప్పుడు మొత్తం బంద్లోనే అయితే ఉంది. ఏం అవ్వట్లేదు, వాటర్ ఫ్లో కూడా లేదు. గేట్ కూడా వేస్తుంది, పైకి కూడా వెళ్ళటం అవ్వట్లేదు. ఇదిగో నాయుడు అక్కడ వరకు వెళ్ళొచ్చాడు. ఇప్పుడే పైకి కాదు, డ్యామ్ గేట్ వరకు బాగా ఫీల్ అయ్యా. అక్కడ లేదు, లేకపోతే మొత్తం అదంతా తిరిగి చూసేస్తాను నేను. ఆ మీద టెంపుల్ లాగా ఉంది చూడండి, అది బాగుంది. అక్కడికి వెళ్ళాలని నాకు అనిపిస్తుంది. కనిపిస్తుందా మీకు? చూడండి, ఇదిగో టెంపుల్ టైప్లో ఉంది. నాకు అక్కడికి వెళ్ళాలనిపించింది కానీ అవలే. డ్యామ్ అయితే ఇట్లా ఉంది, మొత్తం రిజర్వాయర్ మొత్తం బంద్లో ఉంది. అసలు ఏం లేదు, వాటర్ ఫ్లో కూడా లేదు. అప్పుడెప్పుడో లాస్ట్ ఫ్లో అయిన వాటర్ అనుకుంటా ఇది. మన జగదీష్ చూడండి ఏం చేస్తున్నాడు అక్కడ, తన లైఫ్ గురించి ఆలోచించుకుంటున్నాడు అక్కడ ఒక్కడ కూర్చొని. సో పదండి అతని దగ్గరికి వెళ్ళి కష్టం సుఖం, అతని కష్ట సుఖాలు మనం షేర్ చేసుకుందాం. సాయి, నో కామెంట్స్. జగ ఏమైంది? ఏమైంది, రిజర్వాయర్కి వచ్చాం, క్లోజ్ అయిపోయింది. ఫుల్ మూడ్ ఆఫ్ అయిపోయింది. మూడ్ ఆఫ్ అయిపోయింది. గేట్ అయితే వేస్తుంది చూడండి. సో గాయ్స్, హరంగి వాటర్ఫాల్ దగ్గర అయితే కొంచెం ఫుల్ సాటిస్ఫైడ్ ఏం అవ్వలేదు. ఫుడ్ విషయంలో అయిపోయాను, కొంచెం ఎంజాయ్ అయితే చేసాం. కొత్తగా ఒక ప్లేస్ అయితే విజిట్ చేసాం కదా, అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంది. బట్ అంతకుమించి ఏం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వాయర్లో వాటర్ ఫ్లో లేదు, పైకి వెళ్ళడానికి దారి కూడా లేదు. సో చేసేదేం లేదు. విల్ గో బ్యాక్, విల్ విజిట్ వన్ మోర్ డ్యామ్. లెట్స్ గో. కమ్రే, హరంగి రిజర్వాయర్ కూర్గ్. సాయి, వ్లాగ్ చేస్తున్నావా? అక్కడికి ప్యాండా అను. గాయ్స్, హరంగి రిజర్వాయర్ అయితే సక్సెస్ఫుల్గా విజిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ వ్లాగ్ వచ్చేసి నిసర్గధామ వెళ్ళబోతున్నాం. సో ఇది మొత్తం ఒకే వ్లాగ్లో చేయాలనేసి అంటే ఎక్కువైపోద్ది వీడియో. సో వీడియో లెంత్ వచ్చేసి ఎక్కువైపోద్ది. సో అది దృష్టిలో పెట్టుకొని ఇది టూ పార్ట్స్ కింద చేయబోతున్నా. సో నిసర్గధామ నెక్స్ట్ పార్ట్లో నేను అప్లోడ్ చేస్తాను. సో అంటిల్ బై బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.